హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను బిర్యానీని చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎక్కువగా ఇలాగే చేస్తానండి, చాలా ఈజీగా అయిపోతుంది. దమ్ బిర్యానీ కన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం నేను 1/2 kg చికెన్ని వాష్ చేసి ఈ సైజ్ ముక్కలు తీసుకున్నాను. సో ఈ చికెన్ పీసెస్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మనం కారం వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారం వల్ల మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్స్ వేసుకున్నాను, కొంచెం ఎక్కువగానే వేయండి. బిర్యానీకి చికెన్కి సరిపోయే విధంగా నేను వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొత్తిమీర పుదీనాని వాష్ చేసుకుని చిన్నగా తరిగి వేస్తున్నానండి. ఈ విధంగా ఇవన్నీ మ్యారినేట్ చేసుకుంటే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 నిమ్మచెక్కను కూడా పిండుకోవాలి. నిమ్మకాయ వల్ల లైట్గా పులుపు వచ్చి చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మొత్తం ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక నేను ఒక 1/2 కప్ అంటే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం చికెన్ ముక్కలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని 1/2 అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నేను 1 గ్లాసున్నర బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్లో వాటర్ వేసుకొని వీటిని కూడా 1-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు 1 ఆనియన్ ముక్కలుగా కోసాను అండ్ 1 టమాటో ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. తర్వాత 3 చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ బిర్యానీలో వేసుకునేవి అండి, 1 బిర్యానీ పువ్వు, మిగిలినవన్నీ 2 చప్పున చిన్నవి, 2 చెక్కలు, 2 బిర్యానీ ఆకు, 3 లవంగాలు. ఇదిగా బిర్యానీలో వేసుకునేవన్నీ 2 చప్పున వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 మిక్సీ గిన్నె తీసుకుని దానిలో 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ జీలకర్ర, ఇదంతా మసాలా పొడి కోసం అన్నమాట. 2 స్పూన్స్ గసగసాలు యాడ్ చేసుకోవాలండి, గసగసాలు చాలా టేస్ట్ని ఇస్తాయి. అండ్ చిన్న చెక్క 1-2 వేస్తున్నాను, ఇది వేస్తున్నాను. అండ్ 1 ఆకు వేస్తున్నాను. అండ్ 4 లవంగాలు, దాన్ని జాపత్రి ఏదో అంటారండి నాకు తెలీదు, 1 ఇలాచి వేస్తున్నాను, 1 యాలక్కాయ. అండ్ కొంచెం సాల్ట్ వేసి మనం మిక్స్ చేసుకుంటే గసగసాలు అనేవి మనకి మెత్తగా పేస్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసి నేను 1 పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ పై 1 గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను, 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ బిర్యానీలో వేసుకునేవన్నీ వేసుకున్నాను. బాగా ఫ్రై చేస్తున్నాను. 5 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకుని వాటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కలర్ గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి. సో ఈ విధంగా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కంప్లీట్గా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు వీటిని చికెన్ పీసెస్ని మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, కొంచెం చికెన్ పీసెస్ అయితే మనకి 1/2 కుక్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు నేను కొన్ని జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. అండ్ టొమాటో ముక్కలను కూడా యాడ్ చేస్తూ మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లిడ్తో క్లోజ్ చేసి 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత అన్నీ ఈ విధంగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం వాటర్లో నానబెట్టుకున్న రైస్ని స్ట్రెయిన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ మీద నేను చూపించే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కంప్లీట్గా కలుపుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి.
ఈ విధంగా మొత్తం అన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి రైస్ ఉడకడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున యాడ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ నీళ్ళు పడతాయి. అదే మామూలు బియ్యం అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కొలతల్లో మనం వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని లిడ్తో క్లోజ్ చేసుకున్నట్టయితే ఒక 15 మినిట్స్ కుక్ అవనివ్వాలి. మధ్యలో నేను ఒకసారి తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నానండి. కలుపుకుని మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేసుకున్నాను. మనకి 15 మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. నేను 2 ఎగ్స్ బాయిల్ చేసి వాటిని మధ్యలో కట్ చేసి ఈ విధంగా బిర్యానీ పైన పెట్టి 5 సెకండ్స్ లిడ్తో క్లోజ్ చేసుకున్నాను అన్నమాట. అంతే అండి, మనకి ఎంతో యమ్మీ అండ్ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా 15 మినిట్స్ మీరు సెట్ 15 నిమిషాల లిడ్తో క్లోజ్ చేసి ఉంచి మీరు సర్వ్ చేసుకోండి. నేనైతే వెంటనే సర్వ్ చేశానన్నమాట. వేడివేడిగా బిర్యానీని తిన్నట్టయితే టేస్ట్ అదిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొద్దిగా వచ్చేసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.